ఇక దెబ్బతిన్న మోటార్లు లక్ష్మీ పంప్ హౌజ్ లో పదిహేడు మోటార్లు ఏడింటికి నష్టం వాటిలో మూడో టీఎంసీ కోసం సిద్ధం చేసినవి ఆరు మోటార్లు దెబ్బతిన్న ప్యానెల్ బోర్డులు ఏసీలు విద్యుత్ వ్యవస్థ రక్షణ గోడ రెండు హైడ్రాలిక్ క్రేన్లు లిఫ్ట్ మెట్లు కూలడంతో నష్టం ఇక ఆరు ఫ్లోర్లలో ఐదింటిలో నీటి తోడివేత పూర్తి ఐదారు అడుగుల బురదలోనే మోటార్లు ఇక మరో రెండు రోజులు డివాడరింగ్ కొనసాగేటువంటి అవకాశం ఉన్నది ఆస్ట్రియా ఫిన్లాండ్ నుంచి ఇంజనీర్లను రప్పించే యోచన ఇవి ఈడ ఉన్న కనపడే పంపులు కన్నెపల్లి పంపులు కాదు ఇవి అన్నారం పంపులు ఇంకా ఇంకా వాటర్ ఉన్నాయి నిన్ననే నేను ఒక రిటైర్డ్ ఇంజనీర్ తోటి మాట్లాడడం జరిగింది అక్కడ ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి పెంటారెడ్డి గారితో మాట్లాడారంట ఆయన అన్నారం పంప్ హౌస్ దగ్గర ఉన్నారు ఇంకా ఈ కాల ఈ కన్నెపల్లి పంప్ హౌజులకు ఇంకా డీవాటరింగ్ అయిపోలేదు ఇంకా వాటర్ తోడుతూనే ఉన్నారు వాటర్ మొత్తం అయిపోయినాక ఆ బురదనెత్తిపోసేందుకు మళ్ళీ ఒక రెండు మూడు రోజులు వారం రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏవి కాలేదు ఇంకా ఈ మోటార్లు దెబ్బతిన్నాయని పగిలిపోయినాయని వెలు వెలుగు కూడా రాస్తాడు నిన్న రాసిండు సిగ్గు లేకుండా మొత్తం మోటార్లన్నీ పక్కన వలిగిపోయినాయి ఎనిమిది మోటార్లు వగిలిపోయినాయి ఎనిమిది వందల కోట్ల నష్టం వచ్చింది మొత్తం వెయ్యి కోట్ల నష్టం వచ్చిందని చెప్పేసి ఒక తప్పుడు వార్తని ప్రచారం చేసిండు ఇవాళ అదే వార్త కొనసాగింపుగా ఆంధ్రజిత అయినా ఇంకొక వార్త రాసిండు కాబట్టి ఇవేవి ఇంకా క్లారిటీ రాలేదు పంపులు దెబ్బతిన్నాయా లేదా ఏమైంది ఎట్టున్నది అనేది అంత క్లియర్ అయ్యి బయటకు వస్తే కానీ తెలియదు ఇప్పుడు అన్నారంలో గిట్లనే కూతలు కూసిరు ఏమైనా అన్నీ సేఫ్గా బయటపడ్డాయి నామినల్ ఖర్చుతోని మోటార్లు ఇప్పుడు దాంట్లోని ట్రయల్ రన్ వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏవి నమ్మకండి మిత్రులారా కొంత టైం పడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫస్ట్ మేడిగడ్డ బ్యారేజ్ వెనకాల ఉన్నటువంటి పంపులు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ డ్యామేజ్ అయింది ఎంత అయింది ఏంది అనేది అప్పుడు తెలుతుంది అప్పటిదాకా ఇలాంటి చిల్లర వార్తలను మీరు నమ్మకండి